హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ అయితే మా ఇంట్లో నిన్న పంప్కిన్ మ్యారథాన్ లేదా పంప్కిన్ మేళ అనుకోండి పోని జరిగింది ఏంటి అంటే నేను రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మగారి ఊరిలో వీళ్ళు లక్షపత్ర పూజ అవన్నీ ప్లాన్ చేసుకున్నారు కజిన్స్ అని చెప్పా కదా అక్కడ పదహారు పొలాలు నోము చేసేసుకున్నాను నేను మూడు పళ్ళు ఇంకా ఒక రెండు మూడు బ్యాలెన్స్ ఉన్నాయిలేండి ఒక మూడు పళ్ళు దొరికిన చేసుకున్నా అందులో ముఖ్యంగా గుమ్మడి ఇచ్చాను అక్కడ ఎక్కువ మంది ముత్తైదులు ఉన్నప్పుడు పంచుకుంటారు వాళ్ళలో వాళ్ళకి ఈజీగా ఉంటుందని మన అమ్మవారికి నైవేద్యం పెట్టిన రెండు గుమ్మడి పళ్ళు నేను మా అత్తగారికి ఒకటి నాకొకటి తెచ్చుకున్నాము సో నా గుమ్మడికాయ ఫ్రిడ్జ్లోనే ఉంది పదిహేను రోజుల నుంచి ఇంకెన్ని రోజులు దాన్ని అలాగా ఫ్రిడ్జ్లోనే ఉంచుతానని చెప్పి శుభ్రంగా చెక్కు తీసి సూప్ చేద్దామని స్టార్ట్ చేస్తుంటే ఐడియా వచ్చింది అందరూ ములీకి పరాట మేథీకి పరాట ఆలూకి పరాటా పన్నీర్కి పరాటా ఇస్కి పరాటా ఉస్కి పరాటా అంటున్నారు ఎందుకు పంప్కిన్కి పరాటా చేయకూడదు అని ఒక చిన్న బల్బు బుర్రలోకి వెళ్ళింది రెసిపీ చూసేయండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నా ఒక త్రీ ఫోర్త్ గుమ్మడికాయ తురిమితే అది ఒకటిన్నర కప్పు దాకా వచ్చింది ఇంకొంచెం దానిలోకి తురిమిన అల్లము పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి కూడా కావాలంటే మీరు మిక్సీ చేసేసుకోవచ్చు నేనేంటంటే కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటే బలి అనిపిస్తుందని వేసా అంతే అల్లం పచ్చిమిర్చి ఉప్పు కారం జీలకర్ర పసుపు నేను జీలకర్రని వేద్దామని తీసి జీలకర్ర బదులు వాము యాడ్ చేశాను డైజెషన్కి పనిచేస్తుంది ఒకవేళ ఇది అరక్కపోయినా మనకి కాపాడేస్తుందిలే అని అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా ప్రయోగాలు పిల్ల మీద కూడా అని సో మొత్తానికి అయితే దీనిలో నంచుకోవడానికి పాలక్ పన్నీర్ చేసిన యూజువల్గా అవసరం లేదు దహితో తినేవాళ్ళు దహితో తినచ్చు లేదు అంటే చక్కగా అచార్ ఏదైనా మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న పచ్చడితో అయినా తినేయచ్చు కాకపోతే మా అమ్మాయికి చపాతీలోకి ఖచ్చితంగా ఏదైనా కూర కనిపించాలి అది ఎప్పటి నుంచో పాలక్ పన్నీర్ అడుతుంది వీక్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్కూల్కి ఇవ్వమని స్కూల్లోకి బాగోదమ్మా వేడిగా ఇంట్లో తిందులే అని చేస్తున్నాను మరి వీళ్ళందరి కోసం నచ్చి నువ్వు నాకు సూప్ తాగాలనిపించింది కదా నా అసలు ప్రాసెస్సే సూప్ కోసం కట్ చేసిన కాయ కదా అందుకని క్వాటర్ పంకిన్ని నేను చక్కగా ఒక మీడియం టు లార్జ్ సైజ్ ఉల్లిపాయ తీసుకుని దానిలో నాలుగు వెల్లుల్లి వేసి మీరు బటర్ కానీ నూనె నూనె కానీ తీసుకోండి ఒకటి చిన్న స్పూన్డ్ అంతే చాలు మనకి అక్కర్లేదు అంతే అవి కొంచెం అటు ఇటు ఉల్లిపాయ లైట్గా మారంగానే ముక్కలు వేసేసి ఉప్పు పసుపు పసుపు అంటున్నాను పెప్పర్ వేసుకోండి మీరు పెప్పర్ ఉప్పు ఇప్పుడు తగ్గినా కంగారు పడక్కర్లేదు లాస్ట్లో మనము సూప్ తాగేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టేసి ఓ రెండు మూడు విజిల్స్ రానిచ్చి చల్లార్చి మిక్సీ చేసి వడకట్టుకొని ఒక ఉడుకు రానిద్దాం అనుకుంటే అలా అయినా చేయొచ్చు లేదు అంటే ఇలా ఓపెన్గా కుక్ చేసి మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉందనుకోండి డైరెక్ట్ హ్యాండ్ బ్లెండర్తో ఆ వేడి మీదే బ్లెండ్ చేసేసి శుభ్రంగా వడకట్టేసి ఆ వచ్చిన థిక్ కన్సిస్టెన్సీని మీరు కావాలంటే వాటర్ కెటిల్లో వేడి వేడి తీసుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు చాలామంది వెయిట్ లాస్కి తాగుతారు ఈరోజు నేనేం వెయిట్ లాస్ కోసం తాగట్లేదు వేస్ట్ చేయకూడదని తాగుతున్నాను అండ్ నాకు కోల్డ్ వల్ల నాకు సాలిడ్స్ ఏమీ తినాలనిపించట్లేదు అనమాట సూపీగా అలా తినాలనిపిస్తుంది సో మొత్తానికి అయితే పంకిన్ సూప్ కూడా తయారవుతోంది సైమల్టేనియస్లీ ఇవన్నీ కుక్ అయ్యేలోపు పాలక్ పన్నీర్ రెడీ అయిపోయి ప్రణవ్యకి చపాతీస్ అయితే స్టార్ట్ చేసేసాను ఒక్కొక్కసారి ట్రైపాడ్ పెట్టుకోవడానికి ఒళ్ళు బద్దకు అయినప్పుడు సింగిల్ హ్యాండ్తో చేస్తుంటే చపాతి ఫ్లిప్ చేస్తున్నప్పుడు నేను ఫోన్లో చూస్తాను కదా నేను కరెక్ట్గా ఫ్లిప్ చేస్తున్నాను అనుకొని దాన్ని కింద పడేస్తూ ఉంటాను అనమాట సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ పాలక్ పన్నీర్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం నాకు కూడా చేయడం ఈజీగా అనిపిస్తూ ఉంటుంది ఓ రెండు గట్లు పాలకూర గట్టివి తీసుకొని అటు గట్టిగా అంటే లావ్ ఎక్కువగా ఉన్నవి సో దట్ బంచ్ బాగుంటే మనకి ఈజీగా చే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది చూస్తున్నారు కదా ఒక హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ ప్యాకెట్ టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ ప్యాకెట్ తీసుకోండి అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అయిపోతుంది సైజ్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ ఇక్కడ చెప్పనా ఎక్కడో చూసి ఎక్కడో వేస్తూ ఉంటానని సో మొత్తానికైతే నేను ఎక్కువ చేయలేదు పాలక్ పన్నీరు ఒక బంచ్ రాత్రి ఒక్క పూటకే కదా అని చెప్పి పన్నీర్ ఈసారి అమూల్ది తీసుకున్న హెరిటేజ్ ఆర్డర్ చేద్దామంటే స్టాక్ లేదన్నాడు స్విగ్గీలో చూస్తున్నారా పంకిన్ పరాటాలు ఎంత బాగున్నాయో పసుపు వేయడం వల్ల అద్భుతంగా ఉన్నాయి ఇలా మంచిగా వేడివేడిది డిప్ చేసుకొని తింటుంటే భలే అనిపిస్తుంది నేను సూప్ తాగాను కాబట్టి నేను ఎక్కువ తినలేదు నాకు తినాలనిపించినా కూడా ఎందుకంటే నాకు యాక్సెప్ట్ చేయట్లేదు నా థ్రోట్ అనమాట టేస్ట్ వైజ్ అయితే మా అమ్మాయి అసలు యూజువల్లీ చపాతీలు అంటే మొహం మార్చుకుంటుంది పూరి అయితే తింటుంది కానీ చపాతి దానికి ఎందుకో నచ్చదు వేడివేడిగా అయితే ఒకటో రెండో తింటుంది అలాంటిది అమ్మా వన్ మోర్ కెన్ ఐ హ్యావ్ వన్ మోర్ అని తరోలి లిటరల్లీ ఎంజాయ్ చేసింది చూస్తున్నారు కదా చెప్పాను ఇందాక ప్రాసెస్ అంతా అదంతా అయ్యింది అన్నీ అడ్జస్ట్ చేసుకుని పెప్పర్ అన్నీ వేడివేడిగా కూర్చుని ఒక మంచి వెబ్ సిరీస్ ఉంది చూడండి ఇప్పుడు దూత ఎపిసోడ్ త్రీ ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టా అది చూస్తూ ఎంజాయ్ చేశాను మేమన్నీ తిని క్లీన్ చేసుకునేటప్పటికి వాళ్ళ డాడీ వచ్చారు కాసేపు అంది ఐ మీన్ తను పడుకుండా పోయింది అప్పటికే లెవెన్ అయిపోయింది ఫ్లైట్ లేట్ అయినట్లుంది సో తను తిన్నాక ఇంక నేనేం క్లీన్ చేయకుండా అన్నీ వదిలేసానమాట లివింగ్ రూమ్ కానీ కిచెన్ కానీ ఎలాగో మార్నింగ్ నేను ఎర్లీగా లేస్తాను కదా అని ఎలాగో నేను వెబ్ సిరీస్ కంటిన్యూ చేద్దామని చూస్తుండగా లెవెన్ ఫార్టీ అయిపోయింది ఇంకేమిటి తోముతానులే అని ఆ కొంచెం వెజల్స్ వదిలేసా లివింగ్ రూమ్ కూడా అది చాలాసేపు వాళ్ళు నాని కోసం ఎదురు చూసి టెన్ థర్టీకి పడుకుంది ఇవేమీ సర్దకుండా పోన్లే అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటాను అప్పుడప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాను ఇప్పుడు ఇట్ బ్యాక్ ఇన్ యూర్ రూమ్ అని గట్టిగా అరిస్తే చాలు ఎక్కడో అక్కడ పెట్టేస్తుంది ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి లాగా ఏంటిది డెకరేషన్ ఐటమ్ అనుకుంటున్నారా కాదు మా తమ్ముడు పెళ్ళిలో మా మరదల వాళ్ళు ఇస్తారు కదా స్వీట్స్ పెట్టి డబ్బాలు పానకం బిందెలు అవి సో అవి నాకు మొన్న బస్కి తీసుకొచ్చాడు అనమాట మా తమ్ముడు ట్రైన్కో అవి మా ఇంట్లో నావి నాకు ఇచ్చి వాళ్ళ కూడా ఇక్కడే ఉంచాడు ఇవి కారులో పెట్టేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవ్వడానికి ఉంటుందని బయట పెట్టాను గ్యాస్ బిల్ వచ్చింది నిన్న గ్యాస్ బిల్ మా అమ్మాయి క్రే స్కెచ్ పెన్స్తో ఎక్కడ పడితే అక్కడ అన్నీ స్ప్రెడ్ చేసేస్తూ ఉంటుంది బ్లాంకెట్లు సోఫాల మీద ఏం చెప్తాంలేండి తెలిసి తెలియని అంటే అది చెయ్యాలని చేయదు క్యాప్స్ సరిగ్గా పెట్టుకోకుండా నిబ్బుని తగిలేలా పెడుతూ ఉంటుంది బట్టలకి డైనింగ్ టేబుల్ కూడా మొత్తం వందరగా ఉంది మిగిలిపోయే చపాతీలు ఎవరు తినలేదు సరిగ్గా ఫుడ్ లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ చూసారా ఇన్ని జీడీలు వచ్చే ఊరు నుంచి సో ఇందులో కొన్ని మా తమ్ముడు వాళ్ళకి కూడా నేను ఇవ్వాలి మా మమ్మీకి చాలా ఇష్టం ఇవి మా తమ్ముడికినూ నాకైతే పళ్ళు లేవు ఇప్పుడు అంతా నాకు వీక్ అయిపోయింది బాడీ కాల్షియం తగ్గిపోయి నేను ఏదైనా గట్టి వస్తువులు తినాలంటే భయమేస్తుంది సో దంచుకొని బుగ్గలో చాక్లెట్లో హప్పరించాలన్నమాట సో మొత్తానికైతే నైట్ కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేశాను కదా ఇక్కడైతే మనకి కొన్ని వెజల్స్ ఉన్నాయి అవి క్లీన్ చేసి ఇల్లు క్లీన్ చేసుకుని ఫ్రైడే కదా మరి ముగ్గేసుకోవాలి కదా ధనుర్మాసం ఒకటి మనకేమో ముగ్గులు రావు గూగుల్ గూగుల్ హే గూగుల్ అన్నాను అందరూ అలెక్సా ప్లే దిస్ సాంగ్ అన్నారు గూగుల్ షో మీ వన్ ముగ్గు ఈజీ ముగ్గు అంటే చూపించింది ఇది ఏదో కొద్దిగా ఇరవై నిమిషాలు పట్టింది ఆ చిన్నదాన్ని కూడా వేయడానికి బేసిక్లీ ఏంటంటే బ్రెయిన్లో ముగ్గు వేయాలి అన్న ఏమంటారు ఆ చిప్ నాకు ఉండదు అందుకని చెప్పి టైం పడుతుంది నాకు ఆలోచించుకోవడానికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా కనెక్ట్ చేయాలి అని ప్యాకెట్ పాలు అయితే నాకు మీగడ అస్సలు రాదు ఆ హెరిటేజ్లో మేము తీసుకునే దాంట్లో ఫుల్ క్రీమ్ది తీసుకోను నేను అందుకని చక్కగా బఫ్లో మిల్క్ ఏదైతే మేము తీసుకుంటున్నామో దాంట్లో చక్కగా చిక్కటి మీగడ వస్తుంది నెయ్యి కోసం కలెక్ట్ చేసి పక్కన పెట్టుకుంటా ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు నేను త్రీ లీటర్స్ మిల్క్ తీసుకుంటాను ఫిఫ్టీన్ డేస్కే నాకు ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ గీ అయితే వచ్చేస్తూ ఉంటుంది తక్కువ ఇప్పుడు హాఫ్ లీటర్ వన్ లీటర్ అలా తీసుకుంటే వన్ వన్ అండ్ హాఫ్ మంత్కి అర లీటర్ అలా వస్తుంది సో అంటే మనం మీగట్టు తీసిన దాన్ని బట్ కూడా ఉంటుంది కదా మొత్తానికైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను దేవుడి దగ్గర కూడా మంచిగా పూజ చేసుకున్నాను నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని నాకు ప్రతిరోజు వీడియోస్లో చెప్తున్నట్టు మా ఇంట్లో నాకు ఇష్టమైన ప్లేస్ పూజ గది దానికి తోడు నిన్ననే కబోర్డ్స్ అన్ని నీట్గా డస్టింగ్ కాదు కానీ దాన్ని ఏమంటారు గంధం వెతుక్కోకుండా విభూతి వెతుక్కోకుండా నీట్గా ఆర్గనైజ్ చేసి ఒకటి పెట్టాను కాబట్టి ఇంకొంచెం సేపు అక్కడే కూర్చోవాలనిపించింది అలాగే వంట కూడా సైమల్టేనియస్లీ అయిపోతుంది కదా నేనేంటంటే స్నానం చేసి రావడమే వంట ఇంట్లోకి వెళ్ళిపోతాను వెళ్ళి స్వామికి కావలసిన నీళ్ళన్ని పట్టుకొని ఇక్కడ పెట్టి కుక్కర్ ఆన్ చేసుకుంటాను కుక్కర్తో పాటు ఒక దాని మీద పాలు ఇంకొక దాని మీద కూర అయిపోతూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ టోస్ట్ కావాలని చెప్పింది ఇద్దరిలో లేపి బ్రేక్ఫాస్ట్ ఏం ప్యాక్ చేయాలి అంటే ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ గ్రైండ్ చేయలేదు కావాలని నేను మేము ఇద్దరమే ఉన్నప్పుడు మాకు చాలా వేస్ట్ అయిపోతాయి ఫుడ్ అసలు మేము సింగిల్ కర్రీ పొద్దున ఒకటి రాత్రి ఒకటి చేసుకుంటాం అంతే కాబట్టి ఇంక ఇవాళ భాస్కర్ వచ్చేసాడు కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి బ్యాటర్ గ్రైండ్ చేయడం ఏంటి వీకెండ్ అని సో క్యారెట్ కూర బ్రెడ్ టోస్ట్ ఆరెంజెస్ ఆరెంజెస్ రిటర్న్ ఇంటికి వస్తుంది కదా బస్లో తినడానికి అనమాట టెన్ ఓ క్లాక్ బ్రేక్లో బ్రేక్ఫాస్ట్ తింటుంది ఇది ఇవాళ నా శుక్రవారం వీడియో రొటీన్ మార్నింగ్ నుంచి ఎందుకు ఆలస్యం ఫస్ట్ కామెంట్ చేయండి అలా పైకి రండి లైక్ చేసి ఇంకొంచెం రైట్ సైడ్ ఉంటే షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఉంటుంది ఇవేమైనా చేయకపోతే అవన్నీ చేసి తదుపరి వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్